ఆంజనేయ స్వామి సర్వశక్తి సంపన్నుడు. ఆయన దయ ఉంటే మనం ఏ పని అయినా సాధించగలం. నిజానికి మనం కోరే కోరికలను నేరుగా అడగకూడదు. అంటే స్వామి నాకు ఇల్లు కావాలి అని అడగకూడదు. స్వామి నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నా, ఆ ఇల్లు కట్టుకునే శక్తిని నువ్వే దయచేయి స్వామి అని కోరుకోవాలి. ఇలా కోరుకుంటే ఆంజనేయ స్వామి తప్పకుండా మీ కోరికను నెరవేరుస్తాడు. అయితే కష్టాలలో ఉన్నవారైనా లేదా ఏమైనా కోరికలు తీరాలి అన్న మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఇప్పుడు చెప్పే విధంగా పూజించాలి అని పండితులు చెప్తున్నారు. మరి స్వామివారిని ఏ విధంగా పూజిస్తే శక్తివంతమైన ఫలితాలు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏకాదశి కలిసి వచ్చిన రోజున స్వామివారిని పూజిస్తే మరీ మంచిది. ఎందుకంటే విష్ణువు కూడా రామభక్తుడు. హనుమని పూజించినా సరే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు. మంగళవారం స్వామివారి గుడికి వెళ్ళి దర్శించుకుని 11 ప్రదక్షిణాలు చేయాలి. తరువాత గుడిలో స్వామివారికి తమలపాకుల దండను సమర్పించాలి. ఎందుకంటే స్వామివారికి తమలపాకుల మాల అంటే ఎంతో ఇష్టం. తమలపాకుల నుండి వచ్చే సువాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. కనుక మొదటగా తమలపాకుల దండను గుడిలో ఉన్న స్వామివారికి సమర్పించాలి. మాకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి లేదంటే ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల దండను సమర్పించాలి. ఆ తరువాత స్వామివారి అష్టోత్తర నామాలను పఠిస్తూ తమలపాకులను కానీ లేదా పుష్పాలను కానీ సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తప్పనిసరిగా చేయవలసిన మరొక విషయం ఏమిటంటే హనుమాన్ చాలీసా చదవాలి. చదవలేని పరిస్థితులలో వినాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆంజనేయ స్వామికి గారెలంటే చాలా ఇష్టం. కనుక మంగళవారం నాడు స్వామివారిని పూజించిన తరువాత గారెలను ఆయనకు సమర్పించాలి. ఇలా చేయటం వలన స్వామివారి కటాక్షం మన మీద పడుతుంది. మనం ఏదైనా కోరిక అనుకుని మంగళవారం నాడు ఇలా చేస్తే అది చాలా త్వరగా నెరవేరుతుంది. సమస్యల నుండి విముక్తి పొందుతారు. గారెలతో పాటు టెంకాయ, బెల్లం, పానకం, అరటిపండ్లు, వడపప్పు, ఎర్రటి పువ్వులను కూడా సమర్పించాలి. వీటిలో స్వామివారికి మహాప్రీతిని కలిగించేవి అరటి పండ్లు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వానర రూపంలో ఉంటారు, కనుక ఆయనకు అరటి పండ్లంటే ఎంతో ఇష్టం. ఇలా పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో వారందరూ తినటం వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇలా మంగళవారం నాడు చేసి రాత్రికి భోజనం చేయకూడదు, పలహారాన్ని మాత్రమే తినాలి. అలా చేస్తే కోరికలు నెరవేరడమే కాకుండా ఇంట్లో ఉండే సమస్యలు కూడా పోతాయి. కనుక మీరు కూడా మంగళవారం నాడు స్వామివారిని ఈ విధంగా పూజించుకుని కోరిన కోరికలను నెరవేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.